मदनपल्ले जिला साधन कोसम इरवे मूड ना पादयात्र जरूर माजी एमएलए साजहान बाषा प्रकटिंचारु पुट्टिन गड्ड कोसम इक्कडि प्रजल आकांक्षल मेरकु मदनपल्ले जिला साधन कोसम पादयात्र जरूर मीडिया समावेशंलो वेल्लडिंचारु। ఈ సందర్భంగా సాజహన్ బాష మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం నుంచి ప్రారంభించి మదనపల్లి సిటిఎం వాయలపాడు నిమ్మనపల్లి మీదుగా మదనపల్లిలో ముగిస్తామని తెలిపారు। పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేస్తామని వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర ఆగదని ప్రకటించారు। అంతే కాకుండా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై నిశితంగా విమర్శించారు। ఉపాధ్యాయులపై ఉన్న కోపంతో ఆఫ్ డే స్కూల్స్ ఇవ్వలేదని ఆరోపించారు। వేసవి ప్రారంభమైన విద్యార్థులకు ఆఫ్ డే స్కూల్ ప్రారంభించకపోవడం ప్రభుత్వ శాడిజానికి నిదర్శనమన్నారు। ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగర్వలి ఇంతియాజ్ రెడ్డి సాహెబ్ రాజేష్ జయన్న శంషీర్ పాల్గొన్నారు। భారత దేశానికి రైతే వెన్నముక్క రైతునే సర్వస్వం రైతు ఉంటనే భారత దేశం ఉంటది రైతునే ఈ దేశానికి సర్వమని మాట్లాడుతున్న దేశ పరిపాలన చేస్తున్న పార్టీ కాని రాష్ట్ర పరిపాలన చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాని ఈ పార్టీ మాటలకు మాత్రమే పరిమితం ఉంది। 2005 లో 2004 లో కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో మేము ఉచిత కరెంట్ పేరుతో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాము। యదావిధిగా 10 సంవత్సరాలు ఉచిత కరెంట్ ఇచ్చాము। ఈ రోజు ఎక్కడైనా గానీ రైతు అగ్రికల్చర్ సర్వీస్ అడిగితే ఆ అప్లికేషన్కి తీసుకునే నాదుడు లేడు। దాదాపు ఒక డి డివిజన్ పరిధిలో 800 నుంచి 1000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి। ఒక్క కనెక్షన్ కూడా రైతులకు ఇవ్వడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు, దానికి చూడడం లేదు। ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే సర్వీసులు నీళ్లు ఏదో అకాల వర్షాల వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది, పెరిగినా కూడా సేద్యం చేసుకోలేక వెళ్తున్నారు, చాలా బాధాకరం। ఇంకా అక్కడి నుంచి వస్తే మహిళా సంరక్షణ కోసం మేము పని చేశాము, మహిళల కోసం వడ్డీ లేని రుణం ఇచ్చాము, మహిళలే ఈ రోజు ఏమి మా మాతల్లులు లక్ష్మి అని చెప్పి మేము అన్ని విధాలుగా మహిళల ఎదుగుదల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేసింది। కాకపోతే ఈ రోజు ఆ మహిళల కోసం జరుగుతున్న మదనపల్లి పట్టణ సమైక్య కాండ నుంచి రాష్ట్రంలో ఉన్న మెప్మా కాండ నుంచి దాదాపు ఎన్పిఏలు ఉన్నాయి, దాదాపు ఏమి దాంట్లో పైన ఉన్న సభ్యులకు డబ్బులు చేరడం లేదు, చాలా పెద్ద రాష్ట్ర స్థాయి స్కామ్ ఉంది। మదనపల్లి పట్టణ సమైక్యలోనే చెప్పుకోలేనంత స్కామ్ ఉంది। ఇంకా అక్కడి నుంచి మన బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏమి పశుక్రాంతి అనే అనిమల్ హస్బెండరీ ప్రోగ్రామ్ పైన చాలా పెద్ద బడ్జెట్ రిలీజ్ చేశారు, ఎక్కడ కూడా కానీ ఏమి వాళ్ళు ఆవులు కానీ దానికి కావాల్సిన ప్రక్రియ కానీ చేసిన పరిస్థితి లేదు। అమూల్కి ఒప్పించేశారు, అమూల్ కంపెనీకి గుజరాత్ కంపెనీకి దాని పరిధిలో పనిచేస్తున్నాం। ఏ ప్రజా అనుగుణంగా పనిచేయాలి, ఎక్కడ కూడా మీ ప్రభుత్వంలో ప్రజా అనుగుణంగా పనిచేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు। అందుకోసం ఈరోజు జిల్లా ప్రక్రియలు మీరు ఏదైతే చేశారో మదనపల్లికి మీరు వదిలేసి రాయచోటికి ఆల్మోస్ట్ ఆల్ జిల్లాగా మీరు ప్రకటించేశారు, ఆఫీసర్స్కి అందరికి ఒక వాళ్ళకు తూచాయిగా వాళ్ళకు మొత్తం సిగ్నల్స్ ఇచ్చేశారు, ఆఫీసర్స్ అందరూ ఆ పరిధిలో పనిచేస్తున్నారు। మేము నిరసనగా తప్పకుండా నేను 23వ తేదీ నుంచి ఏమి మదనపల్లి జిల్లా కోసం రామసముద్రం నుంచి స్టార్ట్ చేసి సిటిఎం మీదుగా వాయల్పాడు మీదుగా నిమ్మనపల్లి నిమ్మనపల్లి నుంచి మదనపల్లి వరకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పి సవినయంగా మీరు జిల్లా ఇవ్వాల్సిందిగా మరొక్కసారి మదనపల్లి ప్రజల ఆకాంక్షను తెలియజేస్తూ పాదయాత్ర నిర్వర్తిస్తున్నానని తెలియజేస్తున్నాను। ఎట్టి పరిస్థితుల్లో నేను పుట్టిన గడ్డకు నేను న్యాయం చేయకపోతే నేను నాయకుడు కాదు, నాలో ఆ లక్షణాలు లేవు, నా స్వార్థం కోసం నేను పనిచేసినట్టు ఉంటుంది। ఎట్టి పరిస్థితుల్లో అటువంటి రాజకీయాలు నాకు అవసరం లేదు, ఆ సందర్భం వస్తే
సంతోషంగా నేను చేసే వ్యాపారాలు నాకు చాలా ఉన్నాయి అవి చేసుకుంటాను నేను ఏమీ చిన్నప్పటి నుంచి నేను ఏమీ సేద్యం చేశాను ఏమీ బిజినెస్ చేశాను అన్ని విధాలుగా నేను దేవుడు నాకు సంతోషంగా సఫలంగా పెట్టాడు ఐ యామ్ వెరీ మచ్ హ్యాపీ తప్పకుండా ఈ రాజకీయ ఏమీ పరిస్థితులు చాలా చెడ్డగా ఉన్నాయి ఇది ఎక్కడ కూడా కానీ ఈరోజు పరిపాలన దక్షత ప్రజా అనుగుణంగా లేదు ఈరోజు ఏమాత్రం నాయకులపైన బాధ్యత లేదు రేపు 5 సంవత్సరాల తర్వాత మీ పాలన మీ పీరియడ్ కంప్లీట్ అయిపోతే ప్రజలు మీరు వెళ్తూ ఉంటారు మీకు ఏమంటారు జిల్లాకి మోసం చేసిన వ్యక్తి ఇతనే అని చెప్పు నేరుగా చూపిస్తాను అది ఉన్నా కూడా మీరు సిద్ధంగా ఉండారంటే అటువంటి హేళన కూడా మీరు సిద్ధంగా ఉండారంటే అది మీ ఆత్మకు మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం మేము మాత్రం అటువంటి సందర్భాలు లేవు డిసెంబర్ 9 2009లో చిదంబరం గారు తెలంగాణ అనౌన్స్ చేస్తే మొట్టమొదటి రాజీనామా నేను ఇచ్చాను అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ కూడా కానీ నేను ఉన్న మాట పైన ఇచ్చిన మాట పైన వెనుకాడే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ మదనపల్లి గడ్డ ఈ మదనపల్లికి నేను మీరు ఇచ్చేది ఏమీ పెద్ద గొప్ప కాదు మదనపల్లికి 1850 నుంచి ఒక ప్రత్యేకత ఉంది ఇది దాదాపు 100 సంవత్సరాల మదనపల్లి ఏమీ జిల్లా కళ అందుకోసం తప్పకుండా నేను 23వ తేదీ తెల్లవారు నుంచి ఏమీ పాదయాత్ర చేస్తాను ఈరోజే పర్మిషన్స్ పోలీస్ శాఖకు పెడతాను నేను ఒకవేళ వాళ్ళు ఇకపోతే కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరికి మనం